బుట్టైగూడెం 32 మంది ఆత్మ బలిదానంతో ఏర్పడిన విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తులకు అమ్మేందుకు ప్రయత్నం చేయడం దురదృష్టకరమని వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు అభిప్రాయం వ్యక్తం చేశారు. బుధవారం మండల కేంద్రంలోని విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ పిలుపులో భాగంగా ప్రధాన రహదారిపై రాస్తా రోకో చేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి తెల్లం రామకృష్ణ, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కారు రాఘవులు మాట్లాడుతూ, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, 32 మంది ప్రాణ త్యాగాలు, ఎందరో సొంత భూముల త్యాగాల ఫలితంగా నిర్మించిన విశాఖ ఉక్కును కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గపు చర్య అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం నాగమణి, సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు పోలోజు నాగేశ్వరరావు, కమిటీ సభ్యులు కారం భాస్కర్, పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు బి వినోద్ తదితరులు పాల్గొన్నారు. నిర్మాణం చేసుకుంటే ఈ రోజు విశాఖ ముక్కును తీసుకెళ్లి వాళ్ళు బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తా ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. విశాఖ ముక్కును అట్లానే ఉంచండి, దానికి సొంత గవర్నమెంట్ కేటాయించమని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కమిటీ ఇచ్చిన పిలుపులో అందుకొని ఈరోజు బుట్టాయిగూడ మండల కేంద్రంలో రాష్ట్ర జరుగుతుంది. ఎందుకంటే బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేసేస్తూ ఈరోజు కార్మికులందరూ కూడా రోడ్డు పాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు విశాఖలో ఉన్నటువంటి ఉక్కే కాకుండా ఈరోజు మొత్తంగా ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఇతర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులను కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ విధానం చేయటం అంటే ఈరోజు భారతదేశ హక్కులన్నీ కూడా కాలు రాస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని వెంటనే గద్దెదించాలని అన్ని వామపక్షాల ప్రజా సంఘాల ఐక్యతతో భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం.